మీరు చెప్పింది స్వాతంత్రం రాకముందు, మీరు చెప్పింది ఖిల్జీల కాలంలో, అక్బర్ కాలంలో, మొఘలాయ కాలంలో. 1990 జనవరి 18 నాడు కశ్మీర్లో 25,000 మసీదుల నుంచి హిందువులు వెళ్ళిపోవాలి లేదా మతం మారాలి లేదా 10 నిమిషాల కోసరన్న. కానీ అందరు జోక్ అనుకున్నారు, ఎవడు పిచ్చోడు మాట్లాడుతున్నారు అనుకున్నారు. ఉదయం లేచే వరకు 2,000 శవాలన్న, 2,000 శవాలన్న. మళ్ళీ ఒక చిన్న మార్పు చేశారన్న 19వ తారీఖు. ఇప్పుడు మీ భార్యలను వదిలిపెట్టి పొండి, మీరు మాత్రమే పోవాలి, మీరు మాత్రమే పోవాలి, మీ భార్యలని ఇక్కడనే వదిలేళ్ళని. ఇదన్న మా గిఫ్ట్. 43 ఏళ్ళ భారత స్వాతంత్రం వచ్చినాక మా హిందువుల కలగళ్ళు. అందుకోసమే ఎవడు చూడాలి సినిమా, ఎవడు చూడాలి, ఎందుకు చూడాలి? ఇది ఇప్పుడు అనుకుంటున్నారు గతం అనుకుంటున్నారు, ఇది గతం కాదు. ఈ రజాకర్ సినిమా గతం కాదన్న, ఇది భవిష్యత్తు. దయచేసి అందరు వీడియో విలేకరులకు చెప్తున్నాను, దయచేసి రాయండి, అది గతం కాదు, మా భవిష్యత్ అది. మేము ఎవరిని కొట్టే అవసరం లేదు, కానీ మేము బతకాలన్నా ఈ ప్రపంచంలో, మేము బతకాల. ఎక్కడికి వెళ్ళాలా మేము, ఏ దేశంకి వెళ్ళాలి మేము? ఒక్క సిఏ అన్న, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ చేస్తే ఏమైందన్నా, ఏమైంది దేశంలో? ఒకరు ఢిల్లీ ముఖ్యమంత్రి అంటాడు దేశద్రోహ, ఒకరు కేరళ ముఖ్యమంత్రి అంటాడు మా దేశ అమలు చేయమంటాడు. అన్నా ఏం పాపం చేశామన్నా హిందువులం, ఏం పాపం చేశాం? రాజన్న సినిమల నాగార్జున సినిమా చూడండి, ఎలా బతకగలవమ్మా ఈ పాపాత్ముల లోకంలో? ఎక్కడ బతకాలన్నా హిందువులము, ఎవరు బతికిస్తారు మమ్మల్ని? ఆఫ్ఘనిస్తాన్లో క్లియర్ చేశారు, పాకిస్తాన్లో 20.6% 1% తీసుకొచ్చారు. ఎవడన్నా మాకున్నది, ఎవడు చెప్పండి? ఏ నాయకుడు చెప్తాడు, ఏ ఏ రాజకీయ నాయకుడు చెప్తాడు, ఏ దేశం చెప్తుంది? ఎంతమంది అన్నా ముష్టి అక్కడక్కడ మిగిలిన ఆఫ్ఘనిస్తాన్లో చివరికి మిగిలితే 24 మంది తెచ్చుకున్నామన్నా. పాకిస్తాన్లో నిన్నగాక మొన్న ఇద్దరు కూతుర్లని లేపుకొని పోయి రేపులు చేస్తే కన్న తండ్రి నన్ను చంపేయమంటుడన్నా. మాకు లేదన్న, ప్రపంచంలో హిందువులకు ఉన్నది ఒకటే ఒక దేశం, వాళ్ళకు రావడానికి అనేది ఉంది. మేమెక్కడికి పోవాలో చెప్పండి. చరిత్ర చరిత్రనన్న, మేము ముస్లింలకు వ్యతిరేకం కాదు, ఇస్లాంకు వ్యతిరేకం కాదు, కానీ మా దేశంలో మేము బతకాలి కదన్నా, మా ధర్మాన్ని మేము కాపాడుకోవాలి కదన్నా. మేము ఇప్పుడు పక్క దేశంలో కిరాతక దేశం 20% ఉన్న జాతిని 1%కి తెచ్చింది, 4,500 మందిరాలు ఉంటే 20 మందిరాలకు తెచ్చింది, ఇక్కడ 88 మసీదులు ఉంటే 600,000 మసీదులు కట్టినాం. ఇది ప్రేమ నేలన్న, ఇది కర్మభూమి, ఇది ధర్మభూమి. ఎప్పుడు మీరు అన్నట్టు పరమతాన్ని ఎప్పుడు మేము ఎప్పుడు ద్వేషించలేదన్న, కానీ మేము కోరుకుంటున్నాం మమ్మల్ని చంపకండి, మా బిడ్డల్ని చంపకండి. వెస్ట్ బెంగాల్ కావచ్చు, పాత బస్తీ కావచ్చు, భైన్సా కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, రండి వేలు చూపిస్తా. ఇంతవరకు చెప్పండి ప్రపంచంలో ఏ మసీదున్న మందిరం కట్టినమా, కట్టలే. కాబట్టి ఇది రజాకర్కే పరిమితం అవుతాను. నేను చెప్పాలంటే చరిత్ర అన్న చాలా పెద్దగా ఉంది, దయచేసి అందరు సౌహృదం అర్థం చేసుకోండి. హిందువుల పట్ల ఇది ప్రపంచ శాంతి కోరుకునే జాతి. శాలివాహనులు, శాతవాహనులు, మౌర్య వంశము, గుప్త వంశం ఎక్కడ చూడండి, ఒక్క మసీదును కూడా చరిత్ర చెప్పడం. రామాయణం అయోధ్య కూడా మసీదు కాదన్న, అది రామాయణం కూడగొట్టి బాబర్ మసీదు కట్టినన్న. మన భారతీయుడు కాదన్న, ఆడు పరాయి దేశం వాడు, దేశం మీద దండెత్తిండు. కాబట్టి దయచేసి మా చరిత్రని, మా జీవితాలని చాలన్న. 800 సంవత్సరాలు పృథ్వీరాజోత్సవాన్ని చనిపోయిన నుంచి రంగరంగ రక 800 సంవత్సరాలు నరకమన్న మాకు. ఇప్పుడు అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇప్పుడు మా ఆశాకిరణం, మా ఇలవేల్పు, మా దైవం, ప్రపంచ నాయకుడు నరేంద్ర మోడీ గారి వల్ల ధైర్యంగా బతకగలుగుతున్నాం మన ఈ దేశంలో. నరేంద్ర మోడీ గారు ధైర్యంగా బతకగలుగుతున్నాం. ఇవి కుహాన సెక్యులర్ వాదనం కాదన్న, అందరం బతుకుదాం, అందులో మనముందాం. కానీ దయచేసి హిందువులకు మత పిచ్చి ఉండదు, ఎవడని అనుకుంటే మూర్ఖుడు. దయచేసి ఈ రజాకర్ సినిమాని ఈ ప్రపంచవ్యాప్తం ఉన్న హిందువులందరికీ చెప్తున్నా, ప్రతి ఒక్కరు చూడాలి రజాకర్. రజాకర్ జరిగిన చరిత్ర కాదు, గడిచిన చరిత్ర కాదు,
భవిష్యత్, భవిష్యత్ నిన్న కాక మొన్న కందేశ్ సందేశ్ కాలిలో అదే అన్న, అదే అదే చరిత్ర. నేను రాజకీయాలకు ఓట్లేదన్న, రాజకీయాలు పక్కన పెడదాం, కానీ మేము బతకాలన్న, హిందువులం బతకాల, మేము బతకాల్సిందే. మాకు ఇంకో దేశం లేదు, ఇంకో ధర్మం లేదు, కాబట్టి మేము మా ధర్మాన్ని కాపాడుకుంటాం, మా దేశాన్ని కాపాడుకుంటాం అన్న చెప్తున్నా. ఈరోజు పాటలు వింటే ఒళ్ళు రక్తం మరుగుతున్నదన్న. మీకు సినిమా కావచ్చు, మా అమ్మమ్మలని మా పూర్వీకులను బట్టలిప్పి బతుకమ్మలు ఆడిచ్చారన్న. బైరానుపల్లి కాడ 94 మంది రికార్డెడ్, అన్ రికార్డెడ్ 500 మెంబర్స్, 500 మందిని చంపి చుట్టూ నగ్నంగా బతుకమ్మలు ఆడిచ్చారన్న. చరిత్ర, చరిత్ర మరదన్న. చరిత్ర మరితే మళ్ళా మా భవిష్యత్ అట్లనే అవుతుంది, మా భవిష్యత్ అట్లనే అవుతుంది, మీ భవిష్యత్ అట్లనే అవుతుంది, మీ ధర్మం అట్లా అవుతుంది. ఎలాంటి పాకిస్తాన్, ఒక్క మందిరం లేదు, బాత్రూంలు అయినాయి, పైకాలలు అయినాయి, స్టోర్ రూమ్లు అయినాయి. ఇక్కడ ఒక్కడన్నామన్నా, ఒక్క మంచి 600,000 మసీదులు కట్టింది, ఏమన్నా అందరం వాళ్ళు మనవాళ్ళు, కానీ అది తప్పన్న. ప్రపంచంలో ఉన్న హిందువులు ఏదన్నగా 24 మంది వచ్చారు చివరికి ఆఫ్ఘనిస్తాన్కి, 300,000 మంది ఉంటే కొయ్యంగా కొయ్యంగా మొత్తం చంపంగా అత్యాచారం చేయంగా. చరిత్ర తెలుసుకోవాలి. ఈ రజాకార్ సినిమా భారతదేశమే కాదు, ఈ తెలంగాణ చరిత్ర కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల చరిత్ర, హిందువుల కన్నీళ్ళు, హిందువుల భవిష్యత్తు. పక్క దేశాలలో మన ఆడబిడ్డలని మానభంగాలు చేసి అత్యాచారాలు చేసి ఖండ ఖండాలుగా కోస్తున్నప్పుడు చరిత్ర పునరావృతం కావద్దు. ఇంకొకరిని కొట్టకు, నిన్ను కొట్టకుండా చూసుకో, ఇంకొకరిని చంపకు, నేను చంపకుండా చూసుకో. ఈరోజు నేను గర్వంగా చెప్తున్నాను, భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా చెప్తున్నా, నా జాతి ఎక్కడొకటో కాపాడుతా, ఎక్కొక్కడన్నా కాపాడిస్తా నేను. కాబట్టి అన్న, మా జీవితాలన్నీ కన్నీళ్ళు, మా చరిత్ర అంతా కన్నీళ్ళు. ఎందుకంటే మీరు చెప్పారు కొన్ని, మాకు మతం ముఖ్యం కాదన్న, ఇంకొక మతాన్ని ఉంచాం, కానీ మా మతం మేము బతకాలన్న. కాబట్టి చేసేసి ఈ వేదికగా చెప్తున్నా, ఎవడైనా సరే విలేకరులు దయచేసి ప్రత్యేకంగా చెప్తున్నా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు చూడాల్సిన సినిమా ఇది, ప్రపంచవ్యాప్తంగా హిందువుల భవిష్యత్ ఇది. అందరు వర్తమానం అనుకుంటున్నారు, అప్పుడు అదృష్టవంతులం అన్న. మేము వీడియో రికార్డింగ్ లేవు, సెల్ఫోన్ లేవు, 5G టెక్నాలజీ లేదు, లేకపోతే మా పూర్వీకులంతా తెర మీద కనబడేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రపంచానికి చూపిస్తారు కొడుకులు మా భవిష్యత్ తరాలని. కాబట్టి చెప్తున్నా, దయచేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్నంత హిందువులు ఈ రజాకార్ సినిమా చూడండి. ఇట్లాంటి మన కథలు, మన కన్నీళ్ళు, మన హిందువుల బతుకులు అన్ని బండ వారద్దు. పరాయి దేశం కానీ ఏ దేశం లేదు, సిఏ యాక్ట్ కూడా ఇక్కడే ఉంది, అది ఇంక ఉన్న వాళ్ళంతా ఇక్కడికి వచ్చారు. ఒక్కటి చెప్తున్నానన్న, చరిత్ర చెప్తే బాగుండదు, సినిమా ఫంక్షన్ ఇది, సినిమా ఫంక్షన్, కానీ సినిమా నిజం, నిజం. కాశ్మీర్ నుంచి 200 కిలోమీటర్లు ఉన్న జమ్మూ, 200 కిలోమీటర్లు 100,000 రూపాయలు తీసుకున్నారన్న కారుకు. ఆడబిడ్డలని జడలు వదిలేసి డ్రెస్సులు వేశారన్న. ఇప్పుడు మీరు చెప్పారు పిండారని, మీరే చెప్పారు 1990 జనవరి 19 డేట్ రాసుకోవాలన్న. ఆడవాళ్ళని కూడా వదలలేదన్న, ప్యాంట్ షర్ట్ వేసుకుని ఎంటికలు తీసుకుంటే. కాబట్టి అన్న, మాకున్నది ఐక్యత ఒకటే, హిందువులము ప్రపంచవ్యాప్తంగా చూడాల్సిన సినిమా ఇది. గూడూరు నారాయణ అన్నకు నా పాద అన్న, నీ కాళ్ళు గాడికి తల మీద వేసుకుంటాను, నీ కాళ్ళు, మీ డైరెక్టర్ కావచ్చు, మీ మొత్తం ఎంటైర్ ప్రొడక్షన్ టీమ్, మీ కాళ్ళు గడిగి మా తల మీద పోసుకున్న మా పాపం పోదన్న. ద్రోహులమైన మా జాతికి మేము ద్రోహులమైన. కాబట్టి చెప్తున్నా, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్తులో హిందువులు బతకాలా, మన భారతదేశంలో గౌరవంగా బతకాలంటే రజాకార్ సినిమా చూడండి. ఇది గతం కాదు, ఇది రాబోయే చరిత్ర. బోలో భారత్ మాతాకి జై. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ యొక్క ఆవేదనని వారి మాటల్లో మనకి వినిపించారు. చరిత్ర మా రెడ్డి సారు, ప్లీజ్, మా రాకేష్ సారు చాలా హిందువుల మీద, హిందూ మతం మీద భక్తితో ఆరాధనతో చాలా గొప్పగా మాట్లాడుతూ నన్ను ఇలా మాట్లాడుకుంటూ పాయింట్ వచ్చి రైట్. నేను ఒక సత్యం చెప్తున్నాను,
ఇందులో మన సార్ రెడ్డి గారు చెప్పినట్టు సర్దార్ వల్లభాయ్ పటేల్ జస్ట్ 2 డేస్లో ఆపరేషన్ పోలో జనరల్ జయన్ చౌదరి నాయకత్వంలో జస్ట్ 2 డేస్లో ఈ క్యాప్చర్డ్ నిజాం సేన ఓడిపోయింది. కాసిం రజ్వీ పాకిస్తాన్ పారిపోయాడు. ఎవరికి తల వంచని మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ముందు శిరస్సు దించాడు. దట్ ఈస్ ది గ్రేటెస్ట్ ఆఫ్ సర్దార్ వల్లభాయ్ పటేల్. జునాగఢ్ని, జునాగఢ్ అంటే మీ గుజరాత్ పక్కన ఉంది ప్రజలు, ట్రావ్ అనుకో నీ దీన్ని కలిపి ఉండకపోతే వాళ్ళు ఇండియా ముక్త కలిపేది. అక్కడ ఆయన హ్యాట్స్ ఆఫ్. కాశ్మీర్ నెహ్రూ వల్ల ఏమైంది మీకు తెలుసు, ఇప్పుడు ఏమైంది మీకు తెలుసు. అయితే మన సారో మాట అన్నారు కాబట్టి మరలా చెప్పడానికి వచ్చాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చెప్పినట్టు, మిత్రమా రెడ్డన్నా, ఈవేళ భారతదేశం నుంచి హిందువులందరూ వెళ్ళిపోతుంటే ఈవేళ బీజేపీ గవర్నమెంట్ రూల్ చేస్తుందా భారతదేశంలో? హిందువులందరూ భారతదేశం వెళ్ళిపోతుంటే వచ్చే 5 ఏళ్ళు కూడా మేమే రూల్ చేస్తాం 400 MP సీట్తో అని నరేంద్ర మోడీ గారు అంటారా? దట్ ఈస్ యువర్ విల్ పవర్, యువర్ కెపబిలిటీ. ఇక్కడ ఎవరిని ఎవడో పంపేది లేదు, సాగనంపలేదు. దిస్ ఈస్ ది ల్యాండ్ బిలాంగ్స్ టు ఈచ్ అండ్ ఎవరి వన్, హిందూ ముస్లిం క్రిస్టియన్ వాట్ ఎవర్ ఇట్ మే బి, విభిన్న జాతులతో విభిన్న మతాలతో కూడుకున్న భారతదేశం. దట్ ఈస్ భారత్ మాత, దిస్ ఈ భారత్. కాబట్టి దయచేసి మీరు ఎనీ ఫండమెంటలిస్ట్, మేబీ ఈజ్ ముస్లిం, మేజ్ క్రిస్టియన్ ఆర్ హిందూ, ఎనీ ఫండమెంటలిస్ట్ని మనం ఖండించాల్సిందే, మత పిచ్చోళ్ళని ఖండించాల్సిందే. ఖండించకపోతే మనం ఆత్మహత్య చేసుకుంటున్నాం. అందుకని మన సారి క్లైమాక్స్లో చెప్పినట్టు ఇది మత పిచ్చి ఉండకూడదని చెప్పడం కోసం సినిమా తీసిన గూడున్నారని వాళ్ళు చెప్పారు. కాబట్టి మత పిచ్చొద్దు, మనం కూడా అంత తీవ్రవాదంగా ఆ యాంగిల్లో పోవద్దు. హిందూ ముస్లిం భాయ్ భాయ్, ఆల్ ఓవర్ ఇండియా భాయ్ భాయ్, మేక్ ఇట్ ప్లీజ్ మై హంబుల్ రిక్వెస్ట్. ఒక నిమిషం అన్న, ముస్లిమ్స్ ఇప్పుడు ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ అంతా వాళ్ళు విదేశీయులు కాదు. ఆగండి, విదేశీయులు కాదు. దీని సైంటిఫిక్ రీసెర్చ్ చేసినాం, అమెరికాలో డిఎన్ఏ టెస్ట్ చేసినాం. ఇక్కడున్న ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ అంతా సేమ్ డిఎన్ఏ, హిందూ క్రిస్టియన్ ముస్లిమ్స్. మేము వాళ్ళని ఏమనట్లేదన్న, కలిసి ఉందాం అంటున్నాము, కలిసి బతుకుదాం అంటున్నాము. ఉస్కా దాదా హమారా దాదా ఏకియే, ఉస్కా కూన్ హమారా కూన్ ఏకియే, జీనాయ మరణాయ రైనాయ. ఏ హమ్ లోగ్ బోల్ రే, ఏ బోల్ రే, కోయి ముస్లిమాన్ కా మమనా కర్ రే, కోయి మై క్యా బోల్ రా హూం, సబ్ ఏకియే. జబ్ మజ్బూర్ అన్సే తుమ్ దాదా పర్ దాదా. 1500 సెంచరీలో జరిగిన తప్పనేది, ఎవరైతే బలహీనులు ఉన్నారో ఆ టైంలో మత మార్పులోనే మన సోదరులు. నేనేమంటాను, వాళ్ళ తాతలు మా తాతలు అన్నదమ్ములు, ఈ ద్వేషభావం వద్దు, ఒకరి మీద ఒకరు వద్దు, ఈ పార్టీలు పెట్టే రాజకీయాలు వద్దు. మీరు బతకండి, మమ్మల్ని బతకనియండి. ఇదే నా సిద్ధాంతం. బోలో భరత్, అదే ఈ సినిమా సిద్ధాంతం కూడా, ఈ రజా గారి సిద్ధాంతం కూడా అదే, మా సిద్ధాంతం కూడా అదే. ఏ తమ్ముడు మాట్లాడితే జై శ్రీరామ్ అంటున్నావు? రాముడు ఒక డబ్బు సొత్తు కాదు. ఈజ్ నాట్ బిలాంగ్స్ టు బీజేపీ, ఈ బిలాంగ్స్ టు ఈచ్ అండ్ ఎవరీ వన్. హిస్ గాడ్ టు ఈచ్ అండ్ ఎవరీ వన్. దట్స్ ఆల్. మేము రామ్ భక్తులమే. జై శ్రీరామ్. వాట్ దిస్, ఐఎమ్ హిందూ, మీరే కాదు హిందూస్, మేము హిందూలమే. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. కళామ్మ తల్లికి అయితే కులాలు మతాలు ఎవరితోనూ సంబంధం లేదు, అందరూ సినిమాని ఆదరిస్తారు. సినిమా అనేదే ఒక మతం కాబట్టి ఈ సినిమాని అందరూ పెద్ద మనసుతో ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము.